భారీగా వజ్రాలను అధికారులు పట్టుకున్నారు. కోటిన్నర రూపాయలు విలువ చేసే వజ్రాలను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. వజ్రాలను విదేశాలకు తరలించేందుకు ప్రయత్నించిన ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. వజ్రాలను టీ పౌడర్ లో కలిపి దుబాయ్కి తరలించేందుకు నిందితుడు ప్రయత్నించాడు. ముంబై విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళ్తున్న ఒక భారతీయుణ్ణి అరెస్ట్ చేసి అతని నుంచి 1,49,00,000 విలువైన 1,559.6 క్యారెట్ల సహజ సిద్ధమైన వజ్రాలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వజ్రాలు తరలించేందుకు యత్నించిన నిందితుణ్ణి అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ విషయంపై తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. అంతకుముందు కొచెన్ కస్టమ్స్ అధికారులు శుక్రవారం ఇండిగో ఎయిర్లైన్స్ విమానం వెనుక టాయిలెట్ నుంచి సుమారు 85,00,000 రూపాయల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. క్లెయిమ్ చేయని 2 బ్యాగుల్లో బంగారం పేస్ట్ రూపంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. అధికారులు స్వాధీనం చేసుకున్న బంగారం బరువు 1,709 గ్రాములు ఉందని తెలిపారు. బంగారం రికవరీకి సంబంధించి తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని ప్రకటించారు.